సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో శనివారం సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు షేక్ సైదా గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ తల్లి రుణం తీర్చుకున్నామని తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు కృషి చేయాలన్నారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు సోనియా గాంధీ పుట్టినరోజు మనందరికీ గొప్ప పండుగ రోజు సోనియా గాంధీ మనకి తెలంగాణ ఇచ్చిన తల్లి ఆమె రుణం ఈరోజు మనం తీసుకున్నట్టయితుంది అయితుంది సోనియా గాంధీ గారికి మనం రుణపడి ఉంటాము అలాగే సోనియా గాంధీ గారు పన్నెండు వందల మంది అమరవీరుల యొక్క ఆశలను నెరవేరుస్తూ తెలంగాణ ఇచ్చింది అదే కేసీఆర్ ఈ తొమ్మిది సంవత్సరాలు అమరవీరులను నాశనం చేస్తూ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతూ మనల్ని అసలు సెక్రటరీ కూడా రానియకుండా చేసే నార్మల్ పీపుల్ కూడా సెక్రటరీ పోయలేని పరిస్థితుంది ఈరోజు చూడండి ప్రజా దర్బార్ ప్ పెట్టి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ నాయకత్వంలో ఈరోజు నార్మల్ పర్సన్ కూడా పోయి సమస్యలను తెలియజేస్తున్నాడు అలాగే ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రులుగా నియమించినందుకు వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ ఊర్లో ఉన్న మనకి గుట్ట దగ్గర ఇళ్ళైనా సరే బైపాస్ రోడ్ అయినా సరే ఉజునగర్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో నెరవేరుస్తారని ఈ అవకాశం ఇచ్చిన మన ఉజునగర్ ప్రజలకు కాలనీ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారు నాయకత్వం వర్దిల్లాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన మన ఉజునగరే కాదు రాష్ట్రంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా తీరుస్తూ త్వరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎం కావాలని మా యొక్క కోరికను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం